మీరు కనుక నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేసి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను కాంటాక్ట్ మీ అనేసి. సో ఆ విధంగా మీరు నాకు కాంటాక్ట్ చేసి సో నాతో మాట్లాడచ్చు అనమాట. యా హై గైస్, దిస్ ఈస్ బిఎస్డి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనము మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అటానమస్ కాలేజెస్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ గురించి అయితే సో పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాము. సో వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అండ్ వీడియోని చూసిన తర్వాత మీకు ఏది ది బెస్ట్ కాలేజ్ అనిపించిందో సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా మీకు అటానమస్ బెస్ట్ అనిపిస్తే అటానమస్ అని అండ్ అఫిలియేటెడ్ కాలేజ్ బెస్ట్ అనిపిస్తే అఫిలియేటెడ్ కాలేజెస్ అనేసి మీరైతే కింద మెన్షన్ చేయండి. అండ్ దీంతో పాటు సో మీరు మీ యొక్క ఓన్ డిసిషన్ అనేది తీసుకోండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అండ్ బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏ కాలేజ్ ఎంచుకోవాలి, సో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు అనిపిస్తుంది సో ఏ కాలేజ్. దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బై విఎం టెక్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీకు టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటే అదేవిధంగా మొబైల్ అన్బాక్సింగ్స్, మొబైల్ రివ్యూస్ అండ్ మొబైల్ కంపారిజన్ వీడియోస్ అండ్ కెమెరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్కి సంబంధించి మీకు తెలుసుకోవాలి అనుకుంటే విఎం టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. లో మనకు ఈజీగా ఉంటుంది, ఏ కాలేజ్ చేరితే మనకు ఫ్యూచర్ బాగుంటుంది అనేసి తెలుసుకుంటారు కాబట్టి సో మీరైతే మంచిగా అయితే డెసిషన్ అనేది తీసుకోండి గైస్, ఓకేనా. సో మనం లేట్ చేయకుండా వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకునేట్లయితే అఫిలియేటెడ్ కాలేజెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ అఫిలియేటెడ్ కాలేజ్ అంటే ఏంటి, సో అసలుకి ఆ పేరు ఎలా వస్తుంది అంటే సో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ప్రైవేట్ కాలేజెస్, ఆ ప్రైవేట్ కాలేజెస్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో దానికి లింక్ అయిన కాలేజెస్ని మనము అఫిలియేటెడ్ కాలేజెస్ అనేసి పిలుస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జేఎన్టీయు అనంతపురం యూనివర్సిటీ ఉంది. సో ఆ యూనివర్సిటీకి చుట్టుపక్కల ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ సో గవర్నమెంట్ మీన్స్ యూనివర్సిటీస్కి లింక్ అయి ఉంటుంది, ఓకేనా. అంటే లింక్ అవ్వడం అంటే ఏంటి అంటే సో ఓవరాల్గా సిలబస్ అండ్ పేపర్ కరెక్షన్ అండ్ పేపర్ మనకు తయారు చేసేది, క్వశ్చన్ పేపర్ తయారు చేసేది టోటల్గా మనకు ఆ యూనివర్సిటీ చేతిలో ఉంటుంది. అంటే పేరుకు మాత్రమే ప్రైవేట్ కాలేజ్ అండ్ నేమ్కి మాత్రమే కాలేజ్ నేము. సో మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ అంతా కూడా ఆ యూనివర్సిటీ మీద ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది మెయిన్గా మనకు అఫిలియేటెడ్ కాలేజెస్ అనేసి మనకు పేరు వస్తుంది. అంటే ఏవైతే యూనివర్సిటీకి లింక్ అయిన కాలేజెస్ ఉన్నాయో దానిలని మనము అఫిలియేటెడ్ కాలేజెస్ అనేసి చెప్తాం, ఓకేనా. ఇందులో మనం చదివితే ఏ విధంగా ఉంటుంది అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్ విషయానికి వస్తే టోటల్ సిలబస్ అంతా కూడా మనకు యూనివర్సిటీ బేస్ మీద అయితే ఉంటుంది, ఓకేనా. అంటే ఓన్లీ మన కాలేజ్కే కాదు, ఏవైతే లింక్ అయిన కాలేజెస్ అన్నీ ఉన్నాయో అన్నిటికీ సేమ్ ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ సిలబస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్స్ ఏ విధంగా జరుగుతాయి అంటే సో జంబ్లింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో కంపేర్ టు అటానమస్తో చూసుకున్నట్లయితే ఇక్కడైతే జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది. సో అటానమస్ గురించి మళ్ళీ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఏ విధంగా ఉంటుంది ఏమనేసి. సో అంటే ఒక కాలేజ్ నుంచి అంటే టెన్త్ క్లాస్లో ఏ విధంగా అయితే మనం ఎగ్జామ్స్ రాస్తామో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఈ విధంగా అయితే మనకు అఫిలియేటెడ్ కాలేజెస్లో అయితే ఉంటాయి. అండ్ పేపర్ కరెక్షన్ కూడా మనకు చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది, అంటే కరెక్ట్ పాయింట్ టు పాయింట్ దానికంటూ రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి చాలా ఉంటాయి. సో ఏ విధంగా రాస్తే మనకు మార్క్స్ బేస్ ఉంటుంది అనేసి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి, జేఎన్టీయు కరెక్షన్ అనేసి. అంటే ఒక జేఎన్టీయు కరెక్షన్ అనే కాదు, రిమైనింగ్ ఏవైనా యూనివర్సిటీస్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటే పర్టికులర్గా వాళ్ళకంటూ ఒక రూల్ రెగ్యులేషన్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళైతే కరెక్షన్స్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో మనకు ఫీజెస్ చూసుకున్నట్లయితే అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని మనకైతే ఈ కాలేజెస్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే సో బెటర్ దాన్ అంటే యూనివర్సిటీస్తో పోల్చుకుంటే ఈ అఫిలియేటెడ్ కాలేజెస్లో అంత మనకు బెనిఫిట్ అయ్యే ఫ్యాకల్టీస్ అయితే ఉండరు. అండ్ నెక్స్ట్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకు సో కంపేర్ టు యూనివర్సిటీ అండ్ అటానమస్తో చూసుకున్నట్లయితే సో ఏవైతే అఫిలియేటెడ్ కాలేజెస్లో ఉన్నాయో అందులో మనకు అంత బెనిఫిట్గా అనిపించవు అనమాట సో ఆ ప్లేస్మెంట్స్ కూడా. సో అండ్ దీనికి సంబంధించి మనకు సపరేట్గా క్లాసెస్ కానివ్వచ్చు, ప్లేస్మెంట్స్కి సంబంధించి ఇవన్నీ ఏమీ ఉండవు, ఓకేనా. సో ఇది మెయిన్గా అఫిలియేటెడ్ కాలేజెస్కి సంబంధించి. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ ఒక కాలేజ్ చేరిన తర్వాత మళ్ళీ మీరు ఏదో వేరే కాలేజ్ చేరాలి అనుకున్నా కూడా, మీన్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకున్నా కూడా అనంతపురం విత్ పర్మిషన్, అనంతపురం మీన్స్ యూనివర్సిటీ ఏదైతే
ఏదైతే ఉంటుందో ఆ యూనివర్సిటీ పర్మిషన్ తీసుకునే మీరు వేరే దానికి అయితే ట్రాన్స్ఫర్ అయ్యేదానికైతే ఉంటుంది. ఓకే, సో ఇది మనకు టోటల్గా అఫిలియేటెడ్ కాలేజెస్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నౌ అటానమస్ కాలేజ్ విషయానికి వస్తే, సో అటానమస్ అంటే మనకు టోటల్గా విత్ సరౌండింగ్ మొత్తము వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా, ఆ కాలేజ్ ఏదైతే ఉంటుందో అంటే ఏం జరిగినా కూడా ఆ కాలేజే. ఇప్పుడు అఫిలియేటెడ్ అనుకోండి, సో ఒక కాలేజీలో ఏమైనా ఇష్యూ వచ్చిందంటే వెంటనే యూనివర్సిటీకి వెళ్ళాలి. ఓకేనా, సో ఆ యూనివర్సిటీలో చెక్ చేసిన తర్వాత మళ్ళీ మన కాలేజీకి రావాలి. అలా అన్ని లింక్ అయి ఉంటాయి కాబట్టి అక్కడ గందరగోళం. బట్ అటానమస్ ఏంటంటే ఒక అరౌండ్ మొత్తం వాళ్ళదే ఉంటుంది. సో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సొల్యూషన్ వచ్చినా వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. అంటే వేరే కాలేజెస్తో అసలు వీళ్ళకి పనే ఉండదన్నమాట. ఓకేనా, మెయిన్గా ఈ అటానమస్ కాలేజెస్ ఎందుకు పెడుతూ ఉంటారంటే, సో వీళ్ళు ఊరికేనే పెట్టారనమాట. డైరెక్ట్గా ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్కి గవర్నమెంట్ కూడా పర్మిషన్ అయితే ఇవ్వదు. సో ఈ అటానమస్ ఈ కాలేజ్ పెట్టాలి అంటే, సో వాళ్ళ దగ్గర ఉండాల్సిన సోర్సెస్ చాలా ఉంటాయి. ఓకేనా, ఇన్ని ల్యాబ్స్ అని చూపించుకోవాలి, ఇంత ప్లేస్మెంట్స్ మేము ఇస్తున్నామనేసి చూపించుకోవాలి, ఇంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర, ఇంతమంది మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, అండ్ పిల్లలకి మేము ఇవి ప్రొవైడ్ చేస్తాం అవి ప్రొవైడ్ చేస్తామని విత్ ప్రూఫ్స్తో సహా చూపించినట్లయితే, సో అప్పుడు మన గవర్నమెంట్ నుంచి మనకేంటంటే ఈ అటానమస్ పెట్టుకోవచ్చు అనేసి కాలేజ్ వాళ్ళకైతే చెప్తుంది. ఓకేనా, వన్స్ ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ లెటర్ని, సో అటానమస్ కాలేజ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, స్టూడెంట్స్కి కావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయా ఉండవా అనేసి చూసుకున్నట్లయితే, ఫస్ట్ స్టడీ పరంగా చూసుకున్నట్లయితే ఓవరాల్ సిలబస్ అనేది ఆ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజే ప్రిపేర్ చేస్తుంది. ఓకేనా, సిలబస్. సో కంపేర్డ్ టు మనము అఫిలియేటెడ్ కాలేజీలో నేనేం చెప్పాను, సిలబస్ అంతా కూడా యూనివర్సిటీ చేతిలో ఉంటుంది. యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది అన్ని కాలేజెస్కి ఒకటే సిలబస్. కానీ ఇక్కడ అటానమస్లో ఏంటంటే, సో సిలబస్ అనేది కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తారు కొత్తగా. ఓకేనా, సో ఓవరాల్ మొత్తము ఇదే ఇయర్ టు ఇయర్ మనకు సిలబస్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. మిగతా అన్నిటితో పోలిస్తే మనకు ఇది దీనికి సంబంధమే ఉంటుంది సిలబస్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ తయారు చేసేది కూడా బయట వాళ్ళు ఎవ్వరూ కాదు. సో ఓన్లీ ఆటానమస్ ఏదైతే ఉంటుందో, సో ఆ ఫ్యాకల్టీనే కరెక్షన్ మీన్స్ క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తుంది. అండ్ ఆ ఫ్యాకల్టీనే మనకు క్వశ్చన్ పేపర్ అనేది మీన్స్ క్వశ్చన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా కరెక్షన్ అనేది చేస్తుంది. అండ్ సెల్ఫ్ సెంటరే ఉంటుంది. సో కంపేర్డ్ టు అఫిలియేటెడ్ కాలేజెస్లో చూసుకున్నట్లయితే మనకు సో జంబ్లింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్ కాలేజ్లోనే మనము ఎగ్జామ్ అనేది రాయడానికి వీలుంటుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే మనకు పర్సంటేజ్ గెయిన్ చేసుకోవాలి అంటే అటానమస్ కాలేజెస్ని చూస్ చేసుకుంటారు. లేదు మాకు మంచి వ్యాలిడ్గా కావాలి, మీన్స్ సర్టిఫికేట్ అనేది అక్కడ యూనివర్సిటీ బేస్ చేసుకొని వస్తుంది. ఓకేనా, సో జేఎన్టీయు యూనివర్సిటీ నుంచి వచ్చిన సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ కాలేజీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ అటానమస్ కాలేజ్లో మనకు మెయిన్గా ప్లేస్మెంట్స్ అనేటివి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి గైస్. సో ఏదైతే మీరు మర్చిపోవద్దండి. అండ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి వీళ్ళు ఏంటంటే థర్డ్ ఇయర్ నుంచే సో వన్ బై వన్ వీళ్ళు సిఆర్టీ క్లాసెస్ అనేసి సో అండ్ సమ్ అదర్ ఆన్లైన్ క్లాసెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళైతే ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ ఆఫర్ కూడా చాలా ఎక్కువగా అయితే వీళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇది మనకు ప్లేస్మెంట్స్కి సంబంధించిన ఇష్యూస్. అండ్ నీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, సో ఓవరాల్గా మనకు ఒక రౌండ్ తీసుకోండి, మీన్స్ సరౌండింగ్ మొత్తము సో ఏదైతే ఉంటుందో అది అక్కడికి మాత్రమే సంబంధం ఉంటుంది. సో ఏది స్ప్రెడ్ అవుట్ అవ్వదు అండ్ స్ప్రెడ్ ఇన్ అవ్వదు. సో బయటది వచ్చేదానికి ఉండదు, లోపలిది బయటకు పోయేదానికి ఉండదు. ఓకేనా, సో ఓవరాల్గా వాళ్ళకు వాళ్ళే డిస్కషన్ చేసుకొని అంతా క్లియర్ చేసుకోవడం ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా మనకు అటానమస్ కాలేజెస్లో. ఓకేనా, అండ్ స్టూడెంట్స్కి సంబంధించి చాలా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, సో జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా ఉంటారనమాట. అండ్ వాళ్ళకు ఎందుకంటే అటానమస్ కాలేజ్ అంత ఈజీగా ఇవ్వరు. సో టోటల్గా మనకు గవర్నమెంట్ చూపించేటప్పుడే మనకు ఇవన్నీ ఉన్నాయి, సో ఇవన్నీ ఉన్నాయి అనేసి చూపిస్తే వాళ్ళు మనకు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా, సో ల్యాబ్స్ అండ్ ఆడిటోరియము అండ్ సమ్ అదర్ ఫ్యూచర్స్ అన్నీ కూడా మనకు అటానమస్ కాలేజెస్లో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే ఒకటే ఉంటుంది, అంటే యూనివర్సిటీ నుంచి వచ్చిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ రాదనమాట. సో అక్కడ అఫిలియేటెడ్ కాలేజ్లో చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ అనేది యూనివర్సిటీ నుంచి వస్తుంది, ఇక్కడైతే ఓన్గా అంటే ఆ కాలేజ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడైతే రావడం జరుగుతుందనమాట. సో ఇది గైస్ మనకు ఓవరాల్గా అఫిలియేటెడ్ కాలేజ్ అండ్ ఏదైతే అటానమస్ కాలేజ్ ఉందో దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఇది నుంచి ఫుల్ డీటెయిల్స్ అనమాట. అండ్ మీకు ఏ కాలేజ్ నచ్చింది అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నన్ను ట్విట్టర్లో అయితే ఆస్క్ చేయొచ్చు. ఓకే ఓకే గైస్, ఇది వీడియోలో. సో మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. అంతవరకు చూస్తూనే ఉండండి బిఎస్డి దీపక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ బిఎస్డి సైన్ గౌడ్ బై.